నువ్వు చెప్పు సత్య గురించి. సత్య గురించి గుడ్ క్వాలిటీ నా వయసు వచ్చేసరికి అంటే లైక్ షో ఆఫ్ చేయలేదు సార్. అంటే నేను 40 సినిమాలు చేశాను రా, అలాంటి షో ఆఫ్ అంటే అలాంటి షో ఆఫ్ ఏం చేయకుండా మాతో పాటు ఫ్రెండ్లీగా కలిసి అంటే అరే అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఇన్ని సినిమాలు చేశాడు అరే నేను తోపు అనే ఫీల్ నా మాకైతే ఎప్పుడు అనిపించలేదు. సో హ్యాపీగా వర్క్ చేసాం, దట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ. బ్యాడ్ క్వాలిటీ నేను ఒకసారి బయట అడిగాను సార్, ఒక కాలేజ్కి సంబంధించింది ఏదో చెట్లు నాటుతున్నారంటే ఇట్స్ ఎ గుడ్ అంటే అది చెట్లు నాటేది కాబట్టి నేను అడిగాను, వేరే వేరే అయితే నేను అడిగేవాడిని కాదు. సో ఇట్స్ ట్రీ ప్లాంట్ చేయడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. అడిగాను బయట కొంచెం లేట్గా, ఎంతన్నా ఒక వారమా 4-5 రోజులు రెండు వారాల తర్వాత పంపాడు. బట్ పంపాడు సార్, బట్ లేట్ అయింది కానీ పంపాడు. ఓకే సింహ, ఫస్ట్ కిరవాణి గారు సన్న సినిమాలు వస్తాయి, ఎవరో ఒకరు ప్రొడ్యూసర్స్ వస్తారు, అట్లాంటిది ఏం లేదు సార్. అంటే ఫస్ట్ మూవీ ఏదో ఎరగొట్టేసి తోపు హీరోలా చేయాలి అలాంటిది ఏం ఫీల్ పెట్టుకోకుండా గ్రౌండ్ టు ఎర్త్ స్క్రిప్ట్ తీసుకున్నారు. అంటే నాకు తెలిసి ఇంత డేర్ స్టెప్ అయితే ఎవరు చేయరు ఫస్ట్ మూవీకి. ఇంత బేసిక్ అన్ని ఇంపార్టెంట్ ఉన్న ఒక హీరోగా చేయాలనుకున్నప్పుడు నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉండాలనుకుంటారు ఎవరైనా సరే, బట్ సింహాకి అది లేదు. అందరు క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్ యాక్చువల్గా అది గుడ్డే సార్. బ్యాడ్గా కూడా ఏమనుకోవచ్చు అంటే సింహ ఫోన్ పట్టుకుని ఉంటాడు, ఫోన్ పట్టుకునిండి ఏం తింటారు ఏం తింటారు వద్దు బ్రో అని, కానీ మళ్ళీ గంట తర్వాత ఏం తింటారు ఏం తింటారు ఏం వద్దు బ్రో అని, వద్దు బ్రో ఇప్పుడే తిన్నా నెక్స్ట్ ఇంకో మళ్ళీ 2-3 అవర్స్ తర్వాత స్నాక్ టైం ఏం తింటారు. అంటే అది బ్యాడ్ కాదు బట్ ఎక్కువ సార్ నసా దుబ్బుతూ ఉంటాడు.